నాకు తెలుసు ప్రజలు అసమంజసంగా ప్రవర్తించినప్పుడల్లా వాళ్లు దెయ్యాలు పట్టాయనుకుంటుంటారు అందుకే వారెప్పటికీ బాగుకారు మీరు చూడాల్సిన మొదటి విషయం ఇదే అది ఎక్కడుందో మీకు తెలీదు కానీ అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అవునా మీరీ విషయాన్ని గుర్తిస్తే భయానక సమయాలు అవే సమస్యపోతూ ఉంటాయి మీరేం చేయాల్సిన పనిలేదు అహంకారంతో ఎలా వ్యవహరించాలి ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో అహంకారంతో పెరిగిన వారు మరొకరదా మీద అండి మరొకరిదా మీద నాది ఇంకా ఇతరులది కూడా దాన్ని అధిగమించి మంచి యోగిగా ఎలా అవ్వాలి ధన్యవాదాలు దాన్ని ఒక్క క్షణంలో సరిచేసేయచ్చు అది ఎక్కడుందో మీరు చూపిస్తే నేను దాన్ని ఇప్పుడే కాల్చి పారేస్తాను చాలా సులభం చాలా సులభం నాకు తెలీదు అది ఉందని మీకెలా తెలుసు ప్రవర్తనలో తెలుస్తుంది బహుశా మీరే మూర్ఖంగా ఉన్నారేమో వాస్తవానికి నాకు తెలీదు లేదు చూడండి విషయం ఏంటంటే మీరు ఆహ్లాదంగా ప్రవర్తించినప్పుడు మీ పేరేంటి బల్యా బయాన్ సరే మీరు ఆహ్లాదంగా ప్రవర్తించినప్పుడల్లా మీరు బయాన్ మీరు అసహ్యంగా ప్రవర్తించినప్పుడల్లా అదిగో మిస్టర్ ఈగో మిమ్మల్ని మీరు జీవితాంతో మోసం చేసుకోడానికి ఖచ్చితమైన పద్ధతి ఇది మీరు ఇది గమనించాలి ఇదే ఈశాయోగ మీరు గమనించాలి మీరు ఆహ్లాదంగా ఉన్నా అది మీరే అసభ్యకరంగా ఉన్నా కూడా మీరే మీరిది చూడగలిగితే మీలోని అసహ్యకరమైన పార్శ్వాన్ని మీరు ఇష్టపడరు దాని సంగతి చూస్తారు దాని గురించి చేయడానికి ఏం లేదు ప్రస్తుతం మీరు అసహ్యంగా ఉన్నారా లేదు కదా మీరు అదే విధంగా ఉండాలంతే చేయాల్సిందల్లా ఏం లేదు హాయిగా ఊపిరి పీల్చుకోవడమే ఆహ్లాదంగా ఉండడానికి కావాల్సింది ఇంకేమీ లేదు ఆహ్లాదంగా ఉండడానికి మరేదైనా వస్తువు అవసరం అంటారా లేదు 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 కేవలం ఆక్సిజన్ ఒక్కటే ఆక్సిజన్ లేనప్పుడే మీ శరీరంలో రోత పుట్టచ్చు లేదంటే మీరు ఇక్కడ కూర్చొని ఆహ్లాదంగా చనిపోవచ్చు తెలుసా నిజంగా నిజంగానే చెప్పండి ఇంకే వస్తువు అవసరం మీరు ఆహ్లాదంగా ఉండడానికి ఏమీ అవసరం లేదు మీరు లాంటిది మరొకటి ఏదో ఉంది అది మిమ్మల్ని అసంతుష్టి చేస్తుంది అని అనుకుంటున్నారు ఇది ఎలా ఉందంటే నాకు దెయ్యం పట్టింది లాంటిదే ప్రజలు అర్థం లేకుండా ప్రవర్తించినప్పుడల్లా కూడా వాళ్ళు దెయ్యాలు పట్టాయి అని అనుకుంటారు అంతే లేదు వాళ్ళు తాము సరికాని వ్యక్తులమని చూడడానికి సుముఖంగా లేరు అందుకే వారెప్పటికీ సరికారు అందుకే వారెప్పటికీ మామూలుగా అవ్వరు మీరు చూడాల్సిన మొదటి విషయం ఇదే నేను ఆహ్లాదంగా ఉన్నా అది నేనే నేను ఆహ్లాదంగా లేకపోయినా అది నేనే నేను అద్భుతంగా ఉన్నా అది నేనే నేను ఘోరంగా అది నేనే మీరు ఈ విషయాన్ని గుర్తిస్తే మీరు ఈ భయంకర జాడ్యాన్ని చాలా సమర్థవంతంగా తొలగిస్తారు దాంతో చాలా కాలం ఉండలేరు ఇది అహం అనే వేరొక దెయ్యం కాబట్టి అది అహంకారం అనే దేయం కాబట్టి అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది ఒక మంచి ట్రిక్ మీరు అహం గురించి ప్రశ్న అడిగారు నేను అది ఎక్కడుంది అని అడిగితే మీరు నాకు తెలియదు అంటున్నారు ఇది మహా అద్భుతమైన ట్రిక్ అది ఎక్కడుందో మీకు తెలీదు కానీ అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అవునా కాబట్టి ఇదొక ట్రిక్ అహం అనేదే లేదు ఉన్నది మీరే కొన్నిసార్లు ఆహ్లాదంగా కొన్నిసార్లు దుఃఖంతో కొన్నిసార్లు అద్భుతంగా కొన్నిసార్లు భయంకరంగా ఉంటారు మీరీ విషయాన్ని గుర్తిస్తే భయానక సమయాలన్నీ సమసిపోతాయి వాటంతట అవే మీరేం చేయాల్సిన పనిలేదు మీరు అసలు ఏం చేయాల్సిన పనిలేదు నేనే ఇలా భయంకరంగా ఉంటున్నాను అని మీరు చూస్తే అది తగ్గిపోతుంది నా అహంకారణంగా లేదా ఇతరుల కారణంగా నేను దుఃఖంతో ఉంటున్నాననుకుంటే అది ప్పటికీ పోదు మీరు జీవితాంతం భయంకరంగానే ఉంటారు లేదా జీవితం తర్వాత కూడా తెలుసా జీవితం తర్వాత కూడా బహుశా మీకు నరకంలో ఉద్యోగం రావచ్చు చూడండి ఇప్పుడు భయంకరంగా ఉండడంలోని ఒక మంచి విషయం ఇదే మిమ్మల్ని ఇంకా మీ చుట్టూ ఉన్న వారిని మీరు సమర్థవంతంగా హింసించగలిగితే వాళ్ళు మీకు నరకంలో ఉద్యోగం ఇవ్వచ్చు స్వర్గంలో ఉద్యోగాలు ఏమి ఉండవు ఎందుకంటే చేయాల్సిందే ఉండదు అక్కడ నరకంలో ఉద్యోగానికి నన్ను వాళ్ళు ఎంచుకోరు బహుశా నేను జనాలతో బాగా కఠినంగా ఉండాలి అప్పుడు ఇస్తారేమో నాకు ఉద్యోగం కానీ మీకు ఉద్యోగం దొరుకుతుంది మీరు గనుక ఈ అహంకారం బిజినెస్తో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపకపోతే నరకంలో నిరుద్యోగులుగా ఉండడం ఉత్తమం కాబట్టి దయచేసి ఇక్కడ ప్రాక్టీస్ చేయకండి నరకంలో ఉద్యోగం కోసం ఇక్కడ అసహ్యంగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టద్దు భవిష్యత్తులో ఎప్పుడో మీకు ఉద్యోగం దొరుకుతుంది కదా అని అనుకుంటూ ఇలా చేయకండి చనిపోయిన తర్వాత కనీసం హాయిగా సెలవులు తీసుకుందాం ఇప్పుడు చాలా పని ఉంది మనకి ఇప్పుడు చేయడానికి ఏమీ లేనివారు లేదా విలువైనది ఏదీ చేయడానికి సుముఖంగా లేనివారు చనిపోయిన తర్వాత ఉద్యోగం కోసం కోరుకుంటున్నారు లేదులేదు మీరు చేయాల్సిన ప్రతీది కూడా ఇప్పుడే చేయండి చనిపోయిన తర్వాత సెలవులు తీసుకుందాం హాయిగా మీరెంత ఆహ్లాదంగా ఇంకా నిరుపయోగంగా ఉండాలంటే అక్కడ మీకు ఎవ్వరూ కూడా ఉద్యోగం ఇవ్వకూడదు ఖాళీగా ఉండాలి